సీఎం కేసీఆర్ పాలనలో దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆలయ పూజారులకు సైతం గౌరవ వేతనం అందిస్తున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త పోచంపహాల్లో రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తర్వాత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దేవాలయం నిర్మాణం చేసుకున్నాము. ఈ ఎత్తు ప్రదేశంలో మనకు దొరికింది. మరి ఇంకొక దేవాలయం ఏమో రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అది కూడా 10 లక్షలు తయారైంది. ఇంకొకటి ఇంకోటి పోచమ్మ షెడ్ ఎంత? అది 10 లక్షలు. పోచంపాడు లో మునిగిపోయినటువంటి ప్రాజెక్టు. పోచంపాడు పేరే దీని పేరు. వాస్తవంగా చెప్పాలంటే మీ ఊరే ప్రధానంగా ప్రాజెక్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ పోయి మనం ఇక్కడికి వచ్చినాం, కానీ కింద మనకు ఒక 10-12 జిల్లాలకి మనకు నీళ్లు వేయబట్టి పంటలు పడుతుంది. తాగడానికి మంచినీళ్ళు కానీ మన నిర్మల్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా, నిజామాబాద్ దగ్గర దగ్గర హైదరాబాద్ దాకా కూడా పోతున్నాయి నీళ్లు తాగడానికి. ఎక్కడికి వెళ్ళి? ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు పోతున్నాయి. ఏమో చెప్పండి, మరి మనం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసినాము. మరి గుళ్ళు కట్టించడం అనేది గతంలో ఒక రూపాయి కూడా ఎవరిచ్చినా లేకుండా. ఇప్పుడు ఒకటేసారి పోచంపాడు ఊరికి 50 లక్షల రూపాయలు ఇందులో అవ్వాలి.